1959వ సంవత్సరంలో చైనా దాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ పోలీసుల త్యాగాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నుండి 10 రోజులు పోలీస్ అమరవీరుల వారసత్వాలు జరుపుకుని అమరవీరులను స్మరించుకుంటున్నామని మరియు ఎంతో మంది మన పోలీసులు కూడా విధి నిర్వహణలో అమరులయ్యారని వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని కష్ట నష్టాలకు ఎదురు నిలబడి ప్రజల రక్షణలో అమరులవుతున్న పోలీసులకు అండగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సిఐ ఆకుల రఘు తెలియజేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సభలో ట్రాఫిక్ పోలీసులు, మహిళా సెక్రటరీలు, టౌన్ పోలీసులు కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆకుల రఘు, ఎస్ఐ గుర్రయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు దాదాపు 15-16 ఏళ్ళ వ్యక్తిలో సిఆర్పిఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉండగా చైనా చనిపోయడం జరిగింది. ఆ రోజుని పురస్కరించుకుని మన ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరవీరుల దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. భాస్కారు అదేవిధంగా దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. అసెంబ్లీ శక్తులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో చనిపోయిన వారైతే మనకి ఇటీవల దాంతో సమానంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళ అలాగే మనకి మన జిల్లాలో పనిచేస్తూ పక్క జిల్లా పోలీస్ అమరవీరులకు జోహార్. పోలీస్ అమరవీరులకు మనం ఇక్కడ ఉన్న వారంతా